HitTV app all the success for their launch. Please download the app. Download the HitTV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Namaste. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యూమరాలజీకి సంబంధించి కొంత సిరీస్ చేస్తూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు విశ్వక్ సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా గురు, అలాగే మనీ పవర్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ మొబైల్ నెంబర్ టోటల్గా కొడితే ఏ నెంబర్స్ ఉండాలి, ఏ నెంబర్స్ ఉండకూడదు, ఒకవేళ ఉంటే ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అంటే మనం గతంలో మొబైల్ నెంబర్ సిరీస్ తెలుసుకున్నాము. అయితే ముఖ్యంగా ఈరోజు ఏమిటంటే మొబైల్ నంబర్ టోటల్ అంటే ఈ 10 డిజిట్స్, 10 సంఖ్యలు కూడితే ఎటువంటి నెంబర్స్ రాకూడదు, ఒకవేళ వస్తే ఏం ప్రాబ్లం ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. టోటల్ కూడితే మనకు 36 రాకూడదండి. ఆ 10 సంఖ్యలు మీరు కూడినప్పుడు టోటల్ 36, అంటే 36 నంబర్ అనేది చాలా ప్రమాదం. అది 9 నంబర్ వచ్చినా కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవల్ని సృష్టిస్తుంది. ఒకసారి మీ మొబైల్ నంబర్ మీరు కౌంట్ చేసుకోండి, టోటల్ 36 వచ్చినా అదే నంబర్ తిరిగి 63 అవుతుంది. ఆ ఎండింగ్ లో 63 ఉన్నా, టోటల్ 63 ఉన్నా కూడా చాలా ప్రమాదం, ఎండింగ్ లో 36 ఉన్నా కూడా ప్రమాదమే. కాబట్టి వాటిని కొద్దిగా దూరంగా ఉంచండి. అటువంటి నంబర్స్ కనుక మీరు వాడేటట్లయితే చాలా ప్రమాదం. అదే విధంగా 48 to 49 సిరీస్, ఇవన్నీ 4+8+4+9 49 ఎండింగ్ లో ఉన్న ప్రమాదమే, టోటల్ లో ఉన్న ప్రమాదమే. ఎందుకంటే మీ మొబైల్ నంబర్లలో కనుక 48 49 ఉంటే ఎప్పుడు ఇటువంటి వ్యక్తులకు జీవితాన్ని త్వరగా ముగించాలి, అందరికీ దూరంగా ఉండాలి, అంటే సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. ఎక్కువగా సూసైడల్ ఆలోచనలు వస్తారు. ఈ రోజు బాగా ఉన్నాడనుకున్న వ్యక్తి రేపు సడన్ గా సూసైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ నంబర్ వైబ్రేషన్ అనేవి మీకు అటువంటి ఆలోచనల్ని కలిగిస్తాయి. ఎవరి మొబైల్ నంబర్లలో అయినా మీరు టోటల్ కౌంట్ చేసి చూడండి. మీ మొబైల్ నంబర్ ఒకవేళ 48 కానీ 49 వస్తే దాన్ని ఇమీడియట్లీ తీసేయడమే చాలా ఉత్తమం. ఎందుకంటే దాని ద్వారా మీకు ఎటువంటి, మీ బ్రెయిన్ అనేది నెగిటివ్ గా వెళ్లే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీకు తెలియకుండా మీరు సడన్ డెసిషన్స్ తీసుకోవచ్చు, అది నెగిటివ్ గా, పాజిటివ్ గా కాదు. కాబట్టి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. నేను చాలా మందిని చూశాను ఈ 48 49 ఉన్న వాళ్ళలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడము, మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అవి చూశాను. 44 నంబర్ అంటే మెయిన్ గా మనకు ఇది 8 సిరీస్, 4+4 8, అంటే 44 కానివ్వండి, 53 కానివ్వండి, 62 71, ఇవన్నీ 8 నంబర్ సిరీస్. టోటల్ 10 సంఖ్యలు కూడినప్పుడు 44 కానివ్వండి, 53 కానివ్వండి, 62 71 80, ఇవన్నీ 8 సిరీస్. ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 8 గనక వస్తే మీరు ఎంత కష్టపడ్డా అక్కడే ఉంటుంది మీ జీవితం. ప్లస్ మీరు ఇతరుల కోసం గుడ్డు చాకరీ చేయవలసి వస్తుంది, జీవితం అంతా శ్రమ పడుతూనే ఉంటారు. కానీ ఫలితం మీకు రాదు, మీరు చేస్తున్న శ్రమకు వేరే వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. అది జాగ్రత్తగా చూసుకోండి. 8 నంబర్లలో ఎప్పుడు మొబైల్ నంబర్ ఉండకూడదండి. ఎండింగ్ లో 8 ఉన్నా ప్రమాదమే, టోటల్ మీ మొబైల్ నంబర్ కూడిన 8 ఉన్నా ప్రమాదమే. స్టార్టింగ్ లోనే 888 అని వాడతారు, 888 ఎండింగ్ లో కూడా, అది చాలా ప్రమాదం అండి. అటువంటి నంబర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ 52 కూడా చాలా ప్రమాదం అండి. 52 అనేది మనకు వైరాగ్యాన్ని ఇచ్చే నంబర్. అంటే మీరు ఫ్యామిలీ లైఫ్ లో గడుపుతున్నప్పుడు 52ను అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మొదట్లో అన్ని ఉంటాయి, కానీ చివరిలో మీరు చూసుకున్న తర్వాత ఏది మీ దగ్గర ఉండదు, అన్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. ఇది వైరాగ్యానికి సంబంధించిన నంబర్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ నంబర్లు మనం పెట్టుకోకూడదు. మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 36 అంటే 36 కానివ్వండి, 63 48 49 8 నంబర్ సిరీస్ అంటే మనకి 35 కూడా వస్తుంది. 35 44 53 62 71 80 52, ఇవన్నీ ఉండకూడదండి, ఇవి చాలా డేంజర్స్. ఎటువంటి మొబైల్ నంబర్ టోటల్ కూడితే మనకు చాలా బాగా కలిసి వస్తుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఆ నంబర్స్ మీరు వాడడం ద్వారా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ముఖ్యంగా మనం 1 నంబర్ సిరీస్ లో అయినా వాడాలి, 5 నంబర్లో అయినా వాడాలి, 6 9 అనేది కేవలం బిజినెస్ కి మాత్రమే వాడాలండి. చాలా మంది 9 సిరీస్ లో వాడుతుంటారు. మెయిన్ మనకు 46 నంబర్ వాడొచ్చు అండి, అదేవిధంగా 55 వాడొచ్చు ఈ 1 నంబర్ సిరీస్ లో. 5 నంబర్ సిరీస్ లో మనకు 41 నంబర్ వాడొచ్చు, అదేవిధంగా 50 వాడొచ్చు, 59 కూడా వాడొచ్చు 5 నంబర్ సిరీస్ లో. 6 నంబర్ సిరీస్ లో మనము 6 వాడొచ్చు, అదేవిధంగా 6 అంటే టోటల్
టోటల్ కూడినప్పుడు 6 నంబర్ సిరీస్ వచ్చేసి మనకు ఎక్కువగా 42 నంబర్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, 51 నంబర్ పనిచేస్తుంది, 60 కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మీరు ఈ నంబర్లను కనుక తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, 46 అనేది మనకు 1 నంబర్ సిరీస్, 4+6 1 అంటే 1 అంటే నంబర్ 1. మీరు ఏ పొజిషన్ లో ఉన్నా బాగా డబ్బుల్ని ఆకర్షిస్తారు, ఎందుకంటే రాహు శుక్రుడు కుబేరుడు లక్ష్మి డబ్బుల్ని ఆకర్షించడానికి ఈ నంబర్ చాలా బాగా పనిచేస్తుంది. 46 ఇంటర్నేషనల్ నంబర్ అంటారు, 46 నంబర్నే కాబట్టి మీ మొబైల్ నంబర్లలో 46 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు 46 నంబర్ మొబైల్ ని వాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 55 నంబర్ కూడా వాడొచ్చండి. మీ 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 55 వచ్చినా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా 41 50 ఇవి అట్రాక్షన్ నంబర్ అండి. ఇది బాగా ఈ 5 నంబర్ సిరీస్ అనేది బిజినెస్ కి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. 41 కానివ్వండి, 50 కానివ్వండి, 59 బాగా డబ్బు సంపద ఐశ్వర్యము మీరు మంచి లగ్జరీస్ ని అనుభవించాలంటే 6 నంబర్లో మొబైల్ నంబర్ తీసుకోండి. 6 నంబర్ సిరీస్ అంటే 42 కానివ్వండి, 51 కానివ్వండి, 60 69 వీటిలో మీరు మొబైల్ నంబర్ తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. కానీ టోటల్ కూడినప్పుడు 36 కానివ్వండి, 63 50 కాంబినేషన్లో మనకు 8 సిరీస్ కాంబినేషన్ అంటే 44 53 62 71 80 రాకూడదు. ప్రతి మొబైల్ నంబర్లలో కంపల్సరీ పిల్లర్ నంబర్ ఉండేటట్టు చూసుకోండి, 1 4 5 6 9 5 6 9. ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే 100% మొబైల్ నంబర్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ మొబైల్ నంబర్లు సిరీస్ లో మీరు ముఖ్యంగా టోటల్ చూసుకోండి. టోటల్ ఎంత రావాలో చెప్పాను, ఎండింగ్ లో ఎటువంటి నంబర్స్ ఉండకూడదో చెప్పాను, అదే విధంగా ప్రతి మొబైల్ నంబర్లలో పిల్లర్ నెంబర్ 1 4 5 6 9 అయితే ఉండాలి. కానీ ఎండింగ్ 10th డిజిట్ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, 5 6 9 తోనే ఎండ్ అవ్వాలి. ప్లస్ ఎండింగ్ లో ఉండకూడని నంబర్స్ ఏంటి, 0 ఉండకూడదు, 4 ఉండకూడదు, 7 ఉండకూడదు, 8 ఉండకూడదు. వీటితో పాటు లో ఫ్రీక్వెన్సీ అంటే 1 1 2 2 3 ఇలా ఈ నంబర్స్ ఉండకూడదు, 00 44 88 77 ఉండకూడదు. ఈ నియమాలన్నీ చూసుకొని మీరు మొబైల్ నంబర్ తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు వ్యాపారాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, చుట్టుపక్కల సమాజం నుంచి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటే 100% మీ మొబైల్ నంబర్ మిమ్మల్ని లక్ ఇస్తుంది. మీరు న్యూమరాలజీ ద్వారా మీ మొబైల్ నంబర్ ని మీరు కరెక్షన్ చేసుకోగలిగితే అతి తక్కువ ఖర్చుతో కూడా మీ జీవితాన్ని మీరు మార్పు చేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ నెంబర్లు ఉండాలి ఏ నెంబర్లు ఉండకూడదు అనేది. ఏమైనా డౌట్స్ అనిపిస్తున్నాయా అనిపిస్తే తప్పకుండా కాల్ చేయండి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి. సో మరో మంచి వీడియోతో మొబైల్ నెంబర్కి సంబంధించి మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.